మా ఎన్నికల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఈసారి అధ్యక్ష పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వారు జోరందుకుంటే, జనరల్ సెక్రటరీ పదవి కోసం జీవితా రాజశేఖర్, బండ్ల గణేష్ మధ్య పోటీ ఘాటెక్కుతుంది. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా సీనియర్ నటుడు బాబు మోహన్ ఉపాధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. కోట శ్రీనివాసరావుతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చక్కని కామెడీ పండించిన బాబుమోహన్ చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల రాజకీయాల్లో ఆయన అదృష్టం పరీక్షించుకున్నా పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు. అయితే ఇప్పుడు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో మా ఎన్నికల హైడ్రామా రసవత్తర పోరును తలపిస్తోంది.